అసలు అవధానం అంటేనే ఒక సవాల్, బస్తీ మీద సవాల్ అంటూ రంగంలోకి దిగటమే అవధానం. ఇది నిజ జీవితానికి మనం అన్వయించుకున్నట్టయితే ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. సంసారం అన్నప్పుడు సమస్యలుంటాయి, మనిషి అన్నప్పుడు చాలా సమస్యలకు లోను కావలసి వస్తుంది. కాబట్టి ఆ సమస్యలను సవాలుగా తీసుకున్నప్పుడు మనిషి మనీషిగా రాణించగలుగుతాడు. ఇది అవధానం నేర్పుతుంది. అష్టావధానం ద్వారా లేదా అవధానం ద్వారా ఒక 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 ప్రతీకాత్మకంగా మనం చెప్పుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. సమస్యను సమస్యగా తీసుకోకూడదు. సమస్యకు మనము ఆలోచించినట్టయితే 1000 పరిష్కారాలు ఉంటాయి. ఒక సమస్యను మేము ఎన్నో రకాలుగా పూరించేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన నిజ జీవితంలో కూడా సమస్యలను ఆలోచించి అలా పరిష్కరించుకోవాలి అనేటువంటిది ఈ అవధాన సందేశం. ఈ విధంగా వచ్చినటువంటి ఒక దత్తపదిని ఇప్పుడు మీ ముందు నేను వినిపిస్తాను. హా, ఇంగ్లీష్ పదాలు కూడా అతీతం కావు అవధానానికి. ఒక చోట హాలెండు, పోలెండు, ఐర్లెండు అని ఆ విధమైన పదాలు ఇచ్చినారు. నెదర్లాండు, ఇంకా నెదర్లాండు, హాలెండు, పోలెండు, నెదర్లాండు, ఐర్లెండు. మదర్లాండ్ మాత్రం లేదు అందులో. మదర్లాండ్ లేదంటున్నాను. మదర్లాండ్లో ఎవరుంటున్నారని? అంతా డాలర్ల కమ్ముడుపోయిన జనమే కదా. అంటే మదర్లాండ్లో పూరింపబడుతున్నది కదా. మదర్లాండ్లో, మదర్లాండ్లో పూరింపబడుతున్నది. దీనికి నేను స్పందించిన తీరు సైదాబాద్లో చేసినటువంటి ఒక అవధానంలో ఇచ్చినటువంటి దత్తపదిది. రామాయణార్థంలో పూరించమని అడిగారు పద్యం. అవనీజన్ వెదకంగ మీరలిక ఆహాలెండు లెండింక. ఏమంటే సుగ్రీవుడు అందరికీ కూడా వానరులకు సందేశమిస్తున్నాడు, ఆదేశమిస్తున్నాడు. ఏమి ఆదేశము అంటే మీరందరూ కూడా లెండి, లెండు అంటే లేవండి, మీరు స్తబ్ధతగా ఉండొద్దు, సీతాదేవిని వెదకడానికి ఉద్యుక్తులై ప్రోత్సాహంతో వెళ్ళండి అని చెబుతున్నాడు. అవనీజన్ వెదకంగ మీరలిక ఆహా లెండు లెండింక. ఆ ఈ భువనాలన్నిట దేవిని వెదకగా పోలెండు ప్రోత్సాహులై. పోలెండు అంటే మీరు పోండి లెండి అని కదా అర్థం. భువనాలన్నిట దేవిని వెదకగా పోలెండు ప్రోత్సాహులై. అవధుల్ అవధుల్ లేని బలమ్మును నెదరు, అవధుల్ లేని బలమ్మును నెదరు లెండాచండ మాత్తండులై. నెదర్లాండు. అవధుల్ లేని బలమ్మును నెదరు లెండాచండ మాత్తండులై. లెండాచండ మాత్తండులై వ్యవధానమ్ములు లేక సాగుడిక మీరైలెండు కప్యగ్రణుల్, మీరైలెండు కప్యగ్రణుల్ అని సుగ్రీవుడు ఆ కపిసేనతో అన్నటువంటి మాటగా మీరైలెండు కప్యగ్రణుల్. రఘురామ శర్మ గారు అడిగినటువంటి ఒక వర్ణనాంశం ఏమిటంటే ప్రభుత్వం తలపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ఒక పద్యంలో పెట్టి అందంగా అందించమని కోరారు. దానికి స్పందించిన తీరు మీ ముందు ప్రస్తావిస్తాను. షీటీంసు కల్పించి
షీటీమ్స్ కల్పించి కేటుగాళ్లకు దుమ్ము దుల్పించి వనితకు ధృతిని పెంచి సన్న బియ్యమ్ముతో అన్నదానము చేసి సన్న బియ్యమ్ముతో నన్నదానము చేసి ఆహార భద్రత నాదరించి ఆసరా పథకాన ఆశాద్యుతుల నుంచి ఆసరా పథకాన ఆశాద్యుతుల నుంచి కళ్యాణ లక్ష్మిని కళ్యాణ లక్ష్మితో కాంతి పెంచి కళ్యాణ లక్ష్మితో కాంతి పెంచి మిషను భగీరథన్ మేలంచి పాలించి మిషను భగీరథన్ మేలంచి పాలించి కాకతీయ మిషను కళల నుంచి హరితహారమ్ముతో హరితహారమ్ముతో నేల నలరజేసి ప్రీతి కోతలు లేని కరెంటునిచ్చి ప్రీతి కోతలు లేని కరెంటునిచ్చి జనము నీరాజనము వల్క ఘనకృతిమయి జనము నీరాజనము వల్క ఘనకృతిమయి మన తెలంగాణ ప్రభుతయే మాన్య చరిత ఈ తెలుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా నగరమంతా కూడా ఆనందంతో నర్తిస్తున్నది. ఈ ఆనంద హేళలో ఒక గేయాన్ని సంకల్పిస్తున్నాను. ఎలా ఉంటుందో అమ్మవారు నన్ను అనుగ్రహిస్తుందని అనుకుంటున్నాను. తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు. బాసరపురి బాస తల్లి భాసురముగా దీవించగా కీసరగిరి రామలింగ సామి కరుణ కురిపించగా యాదశైల నృసింహుడు క్లాదమునే
యాదశైల నృసింహుడు క్లాదమునే పంచుచుండ అలంపురి జోగులంబ అలంకారమై నిలువగా అలంపురి జోగులంబ అలంకారమై అలంకారమై నిలువగా తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు తెలంగాణ మట్టి మహిమ తెలుపు మహాప్రభలు తెలంగాణ నేల వెలుగు తెలుగు మహాసభలు